కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గౌరవనీయులు మందుల శామ్యూల్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డైరెక్టర్ మార్కెటింగ్ శ్రీమతి లక్ష్మీబాయి గారు, మన ఎండీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ భాస్కరాచారి గారు, ఈ గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్లో చాలా కాలంగా అనుభవజ్ఞుడిగా ఒక డైరెక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి రత్నారావు గారు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా ఉన్నటువంటి అగర్వాల్ గారు, అదేవిధంగా జనరల్ మేనేజర్ ప్రవీణ్ గారు, మా సీనియర్ ఉద్యోగులైనటువంటి కమలాకర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, సుధారాణి గారు, సంతోష్ రెడ్డి గారు, బజార్ గారు, ఇంకా ఇతర అధికారులందరికీ ఈ కార్యక్రమంలో కార్యక్రమానికే శోభను తీసుకొచ్చినారు. అది రాష్ట్ర అవతరణ దినోత్సవమా, గణతంత్ర దినోత్సవమా, అది రాష్ట్రంలో జరిగే ఏ గొప్ప పండగ జరిగినా దక్షిణమూర్తి గారు లేకపోతే అది నిండుగా ఉండదు. అలాంటి దక్షిణమూర్తి గారు ఈరోజు మన స్వర్ణోత్సవాల్లో ఈరోజు పాల్గొనున్నటువంటి దక్షిణమూర్తి గారు, మా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. ఎందుకంటే నాకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు, దక్షిణమూర్తి గారు చెప్పినట్టు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల రివ్యూలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కొంచెం అత్యవసరంగా ఇవ్వవలసి రావడం వల్ల ఒక గంటన్నర రెండు గంటల పాటు అది కొంత ఆలస్యం జరిగింది. సరే, అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రజతోత్సవాలు, ఈ స్వర్ణోత్సవాలు కూడా ఉంటుండే, కానీ అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు వేర్ హౌసింగ్ కార్పొరేషన్లోనే ముందు నిల్వ చేయండి. ఇక్కడ ఖాళీ లేకపోతేనే బయట పెట్టాలి తప్ప ముందు ఇక్కడ ఖాళీ ఉండకూడదు అని చెప్పి ఖచ్చితమైనటువంటి జీవో మన ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాదు, ఈరోజు మనం గర్వపడాలి. మా ఉద్యోగస్తులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు? రాష్ట్రం ఏర్పడ్డనాడు, 2014వ సంవత్సరంలో తెలంగాణ ఏర్పడ్డనాడు మన గిడ్డంగుల సంస్థ 10,64,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 86% ఆక్యుపెన్సీతో పనిచేసింది. 10,84,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం, 86% ఆక్యుపెన్సీతో పనిచేసినాం. కానీ రాష్ట్రం ఏర్పడ్డ 4 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 21 లక్షల తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లలో వాళ్ళు 5 లక్షల ఎకరాలు చేస్తే 4 ఏళ్లలోనే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మిషన్ కాకతీయ కింద 12 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధించగలిగింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉండేటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. అంటే ఆయకట్టు పెరిగింది, స్థిరీకరణ పెరిగింది, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ దేశంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఏదైనా ఒక రాష్ట్రం అందిస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం. ఈ భారతదేశంలో 24 గంటల నాణ్యమైన కరెంటు అందించారు. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. ఎంత పంట పండినా మా మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి గారి వారి టీంతో ఇవాళ ప్రతి పంటకు కూడా మద్దతు ధర అందించి రైతులకు మద్దతు ధరను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందించగలిగింది. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా పెంచి రైతాంగానికి ఎంతో అండగా కూడా ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఇప్పుడు మన ముందు ఇంకా ఛాలెంజ్ ఉంది. వ్యవసాయం పెరుగుతుందంటే గిడ్డంగుల సంస్థ మార్కెటింగ్ శాఖ యొక్క పనితీరు మెరుగుపడాలి. మనం ఇంకా రాబోయేటువంటి ఉత్పత్తులకు అనుగుణంగా మనం కూడా పనిచేయాలి. వీ హ్యావ్ టు రైజ్ అప్ టు ద అకేషన్. ఎందుకంటే ఇప్పుడు మనకేమైంది, ఈ సంవత్సరం దేవుని దయ వల్ల కృష్ణా నదిలో బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. రేపో మాపో నాగార్జున సాగర్ కూడా నిండబోతుంది. 2-3 రోజుల్లో సాగర్ కూడా గేట్లు ఎత్తుతాం. సార్, 2 ప్రాజెక్టులు కృష్ణాలో నిండిపోయినాయి. జూరాల ప్రాజెక్టులో నీళ్లు వచ్చినాయి. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున చెరువులు నింపుతున్నాం, ఆయకట్టుకు నీళ్లు ఇస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పాపం రాజకీయం చేయాలని చూసింది కాంగ్రెస్ వాళ్ళు. మొదలు వాన వల్లే
నీళ్లు కొద్దినే ఉండే పది పదిహేను టీఎంసీలు. అవి మంచినీళ్ళకే సరిపోవు. ఏడాది మొత్తం మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ కోసం అట్లా కాపాడు పెట్టినాం. నీళ్లు ఇవ్వాలని రాజకీయాలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. వాళ్ళకి దొరికింది ఛాన్స్ అనుకున్నారు, నీళ్లు లేవు కదా ఇవ్వాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మంచినీళ్ళకి లేకపోయినా రేపు మళ్ళీ ఏం చేస్తారు, ఎండాకాలం వచ్చినాక మంచినీళ్ళు లేవని ధర్నా చేయాలి. ఇప్పుడేమో సాగునీరు ఇవ్వని ధర్నా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆ వానదేవుడికి కూడా మన మీద ప్రేమ ఉంది. వానదేవుడు కూడా ఇలా రాజకీయాలను చూసి బాధపడ్డట్టున్నాడు. అందుకే బ్రహ్మాండంగా వర్షం కురిపించిండు. ఎస్ఆర్ఎస్పీలో 70 టీఎంసీల నీళ్ళు వచ్చేసింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీల 70 వచ్చింది. ఎల్లంపల్లిలో బ్రహ్మాండంగా 21 టీఎంసీలతో నిండు కుండలాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. కడెం ప్రాజెక్టు బ్రహ్మాండంగా నిండిపోయి 40 రోజుల నుంచి కడెం ప్రాజెక్టు సర్ప్లస్ అవుతున్నది. అటు గోదావరి ఇటు కృష్ణ రెండు చోట్ల కూడా బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి. అంటే అద్భుతంగా ఇవాళ పంటలు పండబోతున్నాయి. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మార్కెటింగ్ శాఖ కొనడానికి సిద్ధపడుతున్నది, వ్యవసాయ శాఖ అధికారులు చక్కగా పనిచేస్తున్నారంటే ఈ సంవత్సరం రైతులకు పసిడి పంటలు పండుతాయి. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సాయం కూడా ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు. 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం. మొన్న వానాకాలం 6,000 కోట్లు ఇచ్చిండ్రు, మళ్ళా ఇప్పుడు యాసంగికి ఇంకో 6,000 కోట్లు తయారు పెడుతూనే ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే రైతుకు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున 12,000 కోట్ల రూపాయలు ఎవరన్నా ఇచ్చిందా ఈ దేశంలో? రైతుకు అప్పు కావాలంటే బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులరేటట్టు తిరిగితే అప్పు పుట్టలే. అప్పు పుట్టుడు కాదు. ఇప్పుడు ప్రభుత్వమే గ్రాంటు రూపంలో వ్యవసాయం చేసినటువంటి రైతుకు 12,000 ఇస్తుంది. నువ్వు కష్టపడుతున్నావు, దేశానికి అన్నం పెడుతున్నావు, రైతును పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంది అని చెప్పి రైతుకే 12,000 ఇచ్చింది ప్రభుత్వం. గతంలో ఏముండేది, పొద్దులేస్తే రైతు ప్రభుత్వ అధికారుల చుట్టూ వ్యవస్థల చుట్టూ రైతు తిరిగేవాడు. కానీ ఈరోజు ప్రభుత్వం వ్యవస్థ రైతు చుట్టూ తిరిగినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, ఎందుకంటే యూ హ్యావ్ టు రైజ్ అప్ టు ద అకేషన్. అందుకోసం మీకు రాబోయేటువంటి పంట ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు అధికారులు పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గోదావరి కృష్ణా నదుల్లో ప్రాజెక్టులు నిండినాయి. ఎరువులు విత్తనాలు ఫుల్గా ఇచ్చినాం, పెట్టుబడి సహాయం ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. రేపు అద్భుతమైనటువంటి ఉత్పత్తి ఒక ధాన్యాగారంగా ఈ రాష్ట్రం మారబోతుంది కనుక మనం ఇంకా గోడౌన్ల సామర్థ్యం పెంచుకోవాలి, పనితీరు పెంచుకోవాలి, ఇంకా బాగా పనిచేయడానికి మనం సిద్ధపడాలి. ఆ సందర్భంలో నేను ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ప్రిపేర్ అవుతారని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏం జరుగుతుంది ఇప్పుడంటే గతానికి ఇప్పటికి తేడా. వాన చినుకుబడ్డదంటే పాపం రైతు ఆ రోజుల్లో ఏం చేసేవాడు, ఎరువు బస్తాల కోసం దగ్గర మండల కేంద్రానికో పట్టణ కేంద్రానికో పోతుండే. లైన్లు చాంతాడంత లైన్ కడితే ఒక సంచి దొరికినట్టు లేకపోతే లేదు. పొద్దు నుంచి పొద్దుకడి దాకా లైన్లో ఉంటే మందు బస్తాలు దొరికేది, డిఏపీ యూరియా దొరకాలంటే పెద్ద ఎత్తున లైన్లు కట్టి తిరగాల్సిన పరిస్థితి ఉండేది రైతులకు. ఏదో నానా తంటాలు పడి బస్తాలు తెచ్చుకునేవాళ్ళు. విత్తనాలు కావాలంటే పొడుగు లైన్ కట్టాలి. అంటే ఆ విత్తనాలు ఎరువుల కోసం తిరిగి తిరిగి విత్తనాలు ఎరువులు తెచ్చుకునేవాళ్ళు. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ క్రాప్ లోన్ కోసం తిరగాలి. క్రాప్ లోన్ కావాలంటే ముందు రెవెన్యూ విఆర్ఓ దగ్గరికి పోయి 1B తెచ్చుకోవాలి. ఆ 1B ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వారం రోజులు తిరగాలి. 1B వచ్చినాక బ్యాంకుల లోన్ కోసం 15 రోజులు బ్యాంక్ చుట్టూ తిరగాలి. ఈలోపు పెట్టుబడి దొరకకపోతే 3 రూపాయల వడ్డీకి తెచ్చుకొని మళ్ళీ బ్యాంకులు అప్పు వచ్చినాక వడ్డీతో సహా వడ్డీ వ్యాపారులకు డబ్బు కట్టాలి. ఇంత కష్టపడితే మధ్యలో పోయినాక కరెంటు ఉండేది కాదు, వచ్చిదాని కరెంటు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు ఉంటే వార్త, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు పోతే వార్త. కరెంటు పోవడే లేదు. 3 గంటల కరెంటు, పొద్దున్నదాకా 3 గంటలు, దొంగరాత్రి కరెంటు, దొంగరాత్రి 3 గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు. పాటలే వచ్చినాయి అప్పుడు, ఏమని, ఈ దొంగలోని వచ్చే కరెంటుతో నేనెట్లా వ్యవసాయం చేస్తూ అని రైతులు పాటలు పాడే పరిస్థితి వచ్చింది. దొంగలోని వచ్చే కరెంటు అంటే దొంగ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాత్రి 12 గంటలకు వస్తుందా, మబ్బులో 3 గంటలకు వస్తుందా, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరిని తెలియదు. అటువంటి కరెంటు, కాలిపోయే మోటార్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఈ వ్యవస్థలో పనిచేసే పరిస్థితి ఉండేది. కరెంటు రాక పంటలు ఎండిపోయేది, ఎరువులు సకాలంలో అందక దిగుబడి తగ్గేది, పెట్టుబడి సహాయం దొరకక ఇబ్బంది పడేది. 6 గాలం కష్టపడి పంట పండిస్తే మార్కెట్కి పోతే మద్దతు ధర వచ్చేది కాదు. కానీ ఈరోజు మారిపోయింది, ఈరోజు పరిస్థితి మారింది. ఎట్లా మారిందంటే రైతు
వానకాలం రాకముందే రైతుకు ఎన్ని ఎరువులు కావాలనో ఎన్ని విత్తనాలు కావాలనో తెచ్చి మండల కేంద్రంలో రెడీ పెట్టింది. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో ఎప్పుడు కూడా మాకు ఎరువు దొరకలేదనో ఎరువు కోసం విత్తనం కోసం రైతు నిలబడ్డాడనే వార్త టీవీలో లేదు, పేపర్లో లేదు. ఈ నాలుగేళ్లలో అదైపోయింది. ఇక అది కాకముందే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి పోయింది, రైతుల కోసం టెంట్ వేసిండ్రు. రైతు చేతిలో 4000 రూపాయలు చెక్కు పెట్టి ఇవని పెట్టుబడి సహాయం అన్నారు. రైతు 1B కోసం విఆర్ఓ ఆఫీస్కు పోలే, ఎంఆర్ఓ ఆఫీస్కు. రైతు లోను కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర పోలే, రైతు అప్పు కోసం క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు పోలే. వ్యవసాయ శాఖ అధికారులే రైతు దగ్గరికి, పొలం దగ్గరికి పోయినరు, రైతు చేతిలో 4000 రూపాయల పెట్టుబడి చెక్కు పెట్టారు. అదైపోయిన తర్వాత కరెంటు, ఇంతకుముందు లాగా కరెంటు ఎప్పుడు వస్తుందా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మోటార్ ఒత్తితే, స్టార్టర్ ఒత్తితే మోటార్ పోతుడే, 24 గంటల కరెంటు. కరెంటు కోసం రైతు ధర్నా చేసుడో, ట్రాన్స్ఫార్మర్ అడుగుడో, మోటార్ కాలిపోతే దాన్ని బయటకు తీయడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కరెంటు సమస్య తీరిపోయింది. సో పెట్టుబడి వచ్చింది, కరెంటు వచ్చింది, విత్తనాలు దొరికినాయి, ఎరువులు దొరికినాయి, ఇబ్బందే లేదు. రైతు పండిన పంట గోడౌన్లలో పెట్టడానికి మార్కెటింగ్ శాఖ వాళ్ళు 1024 కోట్ల రూపాయలతోని 18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. అంటే మీరు ఇవాళ స్వర్ణోత్సవాలు చేస్తున్నారు. ఈ 60 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని గోడౌన్లు కట్టినరో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 ఏళ్లలో అన్ని గోడౌన్లు కట్టింది. 60 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు కలిసి కట్టిన దానికంటే ఎక్కువ ఈ 4 ఏళ్లలో కట్టిన మనం 1024 కోట్లతోని 18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మార్కెట్కి పోతే, ఇది వరకు కొంటే జరని మక్కలు కొందరు, కొద్దిగా కొంటే కొద్దిగాని వడ్లు కొందరు. ఇవాళ మా లక్ష్మీబాయి గారు ఢిల్లీలో బ్రహ్మాండంగా కృషి చేసి మక్కలు కొన్నది, కందులు కొన్నది, శనగలు కొన్నది, పెసర్లు కొన్నది, మినుములు కొన్నది, సన్ఫ్లవర్ కొన్నది, పంట ఏది పండినా మద్దతు ధర ఇచ్చి అద్భుతంగా అన్ని పంటలు కూడా కొని ఇవాళ రైతుకు మద్దతు ధర ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా రైతుకు భరోసా వచ్చింది. ఇది మన మాటల్లో చెప్పుడెందుకు? మనం ఇంతకుముందు పేపర్ తీస్తే పొద్దున్నే ఈరోజు 4 రైతుల ఆత్మహత్య, ఈరోజు 10 మంది రైతుల ఆత్మహత్య, పొద్దున్న లేస్తే రైతు ఆత్మహత్యలు చూసి బాధపడేది, మనసు ద్రవించేది, దుఃఖం వచ్చేది మనకు కూడా. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇలా రైతు ఆత్మహత్యలు ఆగుతున్నాయి ఈ రాష్ట్రంలో అంటే ఈ మన ముఖ్యమంత్రి కృషి, ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల చేసినటువంటి పనికి అది ఒక నిదర్శనం. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా మినిమైజ్ అయిపోయినాయి రైతు ఆత్మహత్యలు. ఎందుకంటే ప్రభుత్వం ఈ 4 ఏళ్లుగా చేసినటువంటి ప్రయత్నం, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతులకు రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని, అన్నదమ్ములు 4 కొట్లాడుకుంటాం మనం, కానీ తల్లి మీద ఎవడైనా చెయ్యేస్తే 4 కలిసి నరికేస్తారు, అంతేనా? ఇది కూడా ఈ తల్లి లాంటిది, ఈ సంస్థ. ఈ తల్లికి ఎవరు ద్రోహం చేసినా, నష్టం చేసినా అందరం కలిసి ఒక్కటై గట్టిగా ఈ తల్లిని కాపాడుకోవాలి, ఈ సంస్థను కాపాడుకోవాలి. అందుకే ఇవాళ మేము మంచి చట్టాలు తెచ్చినాం. నా మీద ఎంతో ఒత్తిడి రాజకీయంగా, నువ్వు ఇట్లా జీవో ఎట్లా తెస్తావు, ప్రైవేట్ గోడౌన్లో పెట్టొద్దని ఎట్లా తెస్తామని చాలా ఒత్తిడి ఉండే రాజకీయ పరంగా. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పిండ్రు, ఇంత ఖర్చు పెట్టి గోడౌన్లు పెట్టినాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ ముఖ్యం కాదు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చింది. కనుకనే అంత కఠినమైన జీవోను ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. 60 ఏళ్లలో ఎవరు ఇవ్వలేని జీవోను ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. అందులో ప్రభుత్వం మీ పట్ల అంత పాజిటివ్గా ఈ సంస్థను నిలదొక్కుకోవడానికి, సంస్థల్ని కాపాడడానికి ఇవాళ ఒక ఆర్టీసీ విషయంలో, సింగరేణి విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం కాపాడుతుంది. మీరు కూడా ప్రభుత్వం అందించినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఈ సంస్థను ఇంకా బలోపేతం చేయాలి. చేసింది మీరు. ఇవాళ దేశంలోనే తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ నంబర్1 అంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం, మా ఉద్యోగస్తులందరికీ గర్వకారణం. అయితే ఈ స్థానం ఎప్పటికీ ఉండాలి, నాకు ఈ స్థానం ఎప్పటికీ ఫస్టే ఉండాలి తెలంగాణ. వన్ షుడ్ లెర్న్. ఇవాళ మా కాళేశ్వరం గురించి ఢిల్లీలో ఉండే సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి చూసి నేర్చుకొని పోతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ ద అథారిటీ ఫర్ ద కంట్రీ. అటువంటి సిడబ్ల్యూసి ఇంజనీర్లే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును చూసి నేర్చుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అద్భుతంగా మీరు పనిచేస్తున్నారని అభినందించిపోతా ఉన్నారు.
మనం ఎక్కడ పనిచేసినా కూడా పది మందికి ఆదర్శంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు, రాష్ట్రానికి గర్వకారణం. కొత్త రాష్ట్రమైనా ఇవాళ మనం దేశంలో మొదటి స్థానంలో ఈ సంస్థ నిలబడడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. మరి ఆలస్యమైంది, మీకు కూడా బహుశా ఆకలి అవుతున్నట్టుంది. నేను మా చైర్మన్ సాహెబ్ ఏమో 5 నిమిషాల కోసం వచ్చినా నాకు సంతోషమైంది అన్నాడు, కానీ 5 నిమిషాలని అర్ధగంట మాట్లాడుతుండ అనుకుంటాడు ఏమో మరి. సో ఏది ఏమైనా కూడా ఈ స్వర్ణోత్సవాల శుభ సందర్భంలో మీకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చక్కగా పనిచేద్దాం. ఇట్స్ ఏ గ్రోయింగ్ ఇన్స్టిట్యూషన్, ఈ సంస్థ బాగా పెరిగేటువంటి సంస్థ. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఈ సంస్థ ఇంకా బాగా పెరగాల్సినటువంటి సంస్థ, పెరగబోయేటువంటి సంస్థ కనుక రాబోయే ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకుని, రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేను ఎండి గారితో కూడా ఏం చెప్తున్నానంటే, కొత్త ఎండి గారు మంచి ట్రైనింగ్ ఇప్పియండి, వీళ్ళకు టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇప్పియండి. టెక్నాలజీని కూడా ఈ సంస్థలో మనం బాగా పెంచాలి. మీరు ఆన్లైన్ సిస్టమ్స్ కానీ, సీసీ కెమెరాలు లైవ్ సిస్టమ్ కానీ, ఇంకా ఎక్కడెక్కడ లాసెస్ను తగ్గించడానికి, మీ సంస్థలో లాసెస్ను తగ్గించడానికి, పారదర్శకత పెంచడానికి టెక్నాలజీని పెంచండి. ఉన్న ఉద్యోగస్తులకు మంచి ట్రైనింగ్ ఇప్పియండి, బెస్ట్ ట్రైనింగ్ ఇప్పియండి. పని విధానాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా కూడా మీరు తప్పకుండా పనిచేయాలని కోరుకుంటూ జై.